ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః హాయ్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు నేనైతే అమ్మవారి కోసం అయితే చిట్టి గాజులు తామర గింజలు రూపాయి కాయిను నాకైతే నాలుగు మారేడు దళాలు అయితే దొరికినవి ఆ వాటిలతో అమ్మవారికి అష్టోత్రం చేద్దామని చెప్పేసి ఇలా అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను ఇవేమో ఎర్ర అక్షింతలు మా పెరటిలో కాసిన జామపళ్ళు అలాగే స్వామివారి అమ్మవార్లకి ఇలా పీఠం సిద్ధం చేశాను అలాగే లలితాదేవి గణపతి ఆరాధన అలాగే లక్ష్మీదేవి నేను దీపపు స్తంభాలు రెడీ చేశాను దీపపు స్తంభాలు మన ఛానల్లో ఉంది మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి ఈరోజు మన ఇంటికి రావడానికి తామర పువ్వు విత్తనాల మాలని అలాగే తెల్లపూల మాలని లలితాదేవికి గాజుల మాల ఇవన్నీ నేను రెడీ చేశాను అమ్మవారి దీపపు స్తంభం భలే ఉందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసంగా ఉండాలని అమావాస్య లక్ష్మీదేవి పూజ దీపావళి అమావాస్య లక్ష్మీదేవి పూజ నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను అమ్మవారి కోసం రవ్వ కేసరి అయితే నైవేద్యంగా పెట్టాను ఆ రవ్వ కేసరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి అలాగే నేను బయట పెట్టడానికి దీపాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను అన్ని అరేంజ్మెంట్లు చేసుకున్న తర్వాత అమ్మవారికి కేసరి చేశాను ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటరు అలాగే ఒక కప్పు షుగరు ఇవన్నీ చేశానన్నమాట రవ్వ కేసరిలో రవ్వ కేసరి చేయటం ఒక ఎత్తు అయితే దానిలో జీడిపప్పు గార్నిష్ చేయటం ఇంకొక ఎత్తు చాలా చూడటానికి అందంగా ఉంటేనే కదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికైనా కానీ లేకపోతే మనం చేయడానికైనా సరే కేసరి అయితే రెడీ అయిపోయింది అమ్మవారి నైవేద్యానికి పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా గణపతి ఆరాధన చేసిన తర్వాత అమ్మవారిని ఆరాధన చేయాలి ముందుగా గణపతికి షోడశోపచార పూజ చేయాలి లేకపోతే పంచోపచార పూజ అయినా చేయొచ్చు సరే అమ్మవారిని ధ్యాన శ్లోకం చూద్దాం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రువాం త్రైలోక్య కుటుంబినీం సరిజజాం వందే ముకుంద ప్రియాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః ధ్యానం సమర్పయామి ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః ఆవాహయామి ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని ఇలా పలహారు ఉపచారాలను అమ్మవారికి చేసిన తరువాత అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమః